హలో అండి, వెల్కమ్. అందరికీ నా పద్మ నడిమింటి లాక్స్. ఇవాళ మేము అమెరికాలో మూడు రకాల వడియాలు పెట్టాం. రెండు రకాలు అయితే వీడియో తీసాం, మూడోది మర్చిపోయింది. లేదంటే శాంపిల్గా చేసాం, అది ఫుల్గా సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది చేసి కొంచెమే చేసాం అది ఇది. కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూసి కామెంట్స్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగో ఆ రైస్ కుక్కర్ గ్లాస్ తోటి నాలుగు కప్పులు పిండి తీసుకున్నాము, 15 గ్లాసులు నీళ్లు పోస్తున్నాం అనమాట. నీళ్లు ఉడుకుతుంటే ముందు పిండినేమో, ఇది సగ్గుబియ్యం పిండితో చేస్తున్నాం. అప్పడాలు అనొచ్చు దీన్ని, వడియాలు అనకూడదేమో నాకు తెలిసి, అప్పడాలలాగే ఉన్నాయి. అయితే సగ్గుబియ్యం పిండిని ఏం చేసాము, 4 కప్పులు పిండి తీసుకొని నీళ్ళల్లో కలిపాము. ఇందులోనేమో వేడి నీళ్ళు పెట్టాము, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసాము. ఇవి ఉడుకుతూ ఉంటాను, ఆ 4 కప్పుల పిండిని నీళ్ళతో కలిపేసి నీళ్ళల్లో కలిపేసి ఉంచాము. దాంట్లో కొంచెం ఉడుకుతున్న వేడి నీళ్ళు వేసి కలిపితే ఉండకట్టదట పిండి, మనం ఎసట్లో వేసినప్పుడు, ఉడుకుతున్న నీళ్ళల్లో వేసినప్పుడు. అన్నీ చల్లనీళ్ళలో కలిపితే అలా అవుతుందట. ఇది మా నాయనమ్మ గారు చిట్కా అట, మా వెయ్యపురాలు చెప్పింది నాకు అనమాట. చూసారా, పూర్వకాలం వాళ్ళు కూడా మనకి ఎంత ఆ చిట్కాలు ఎంత బాగా, నిజంగానే ఒక్క పిసరు ఉండకట్టలేదు ఫ్రెండ్స్. ఇంత సగ్గుబియ్యం పిండి ఇలా వేస్తే ముద్ద ఉండకట్టేయాలి కదా పిండి, అస్సలు కట్టలేదు. మా నాయనమ్మ గారు చిట్కా మా వెయ్యపురాలు చెప్పింది. నేను ఇవాళే ఫస్ట్ టైం వింటున్నాను, విని నేను చేశాను. నిజంగా చాలా ఈజీగా అయిపోయింది, ఉండకట్టలేదు ఎక్కడను. మనం పులుసుల్లో వాటిల్లో కూడా అలా పెట్టుకుంటేట అసలు ఎక్కడ ఉండకొట్టకుండా బాగా కలుస్తుందని చెప్పింది అదనమాట. అందుకని అదిగో చూసారా, అది పోసేస్తున్నాం పోస్తున్నాను, తను కలుపుతుంది, తను అది మొత్తానికి అలా కలిపిస్తున్నాము. కానీ కలపడం కొంచెం కష్టం అవుతుంది, చిక్కబడిపోతుంది కదా సగ్గుబియ్యం, ఇలాగా నోటావిరికే చిక్కబడిపోతుంది సగ్గుబియ్యము. అదిగో పోసాము సగ్గుబియ్యం, వడియాలు పెట్టేస్తున్నాం, అప్పడాలు పెడతాం. సారీ, వడియాలు కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అప్పడాలు, సగ్గుబియ్యం అప్పడాలు. కొంచెం చిక్కగానే చేసాం, ఎందుకు అంటే ఎండిపోయిన తర్వాత రేకుల్లాగా వస్తున్నాయి, అందుకని కొంచెం గరిటెతోటి పోస్తున్నాం అనమాట. ఇది రెండో రకం, ఇది సగ్గుబియ్యం జంతికల వడియాలు. ఇంకా పిండి అలా కలిపేసి ఉంచుకున్నాం అనమాట ముందు చిక్కగాను. ఇది కూడా సగ్గుబియ్యము బియ్యం పిండి రెండు కలిపి 4 బియ్యం పిండి వేసాం, 2 సగ్గుబియ్యం వేసాం. ఇక ఎసరు పెట్టాం దీనికి, 6 గ్లాసులు ఎసరు పెట్టాం అనమాట. అలాగే ఒక వేడి నీళ్ళు పోసింది చూసారు మరి, ఇందులో కూడా అంతే, తను అలాగే వేడి నీళ్ళు పోసింది. అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసాం, సారీ చెప్పలేదు మీకు, కొత్తిమీర కూడా వేసిన వడియాలు ఎంత బాగున్నాయో, చాలా టేస్ట్గా వచ్చాయి, గుల్లగా వచ్చాయి, కమ్మగా మంచి వాసన వస్తూ భలే బాగున్నాయి వడియాలు మటుకు. ఎందుకంటే నేను మొత్తం చేసింది కాకుండా ఎండిని ఎండబెట్టింది, మళ్ళీ వేచుకున్న తర్వాత మీకు మొత్తం వీడియో ఎక్కి పెడదామని మొత్తం వీడియో ఎక్కి పెడుతున్నాను, వేచుతున్న దగ్గర నుంచి చూపిస్తున్నాను. కానీ వేచుతూ ఉంటే కూడా పువ్వుల్లా విడిపోయాయి ఫ్రెండ్స్ ఇవి. ఇక ఇది కలపడం చాలా కష్టమైంది కొంచెం, ఎందుకంటే ఇది పోస్తూ కలపాలి, ఒకళ్ళు పోస్తున్నారు ఒకళ్ళని కలుపుతున్నాం అనుకోండి, కానీ చిక్కబడిపోతుంది, చాలా తొందరగా చిక్కబడిపోతున్నది. నేను పోస్తుంది చూడండి, అలా మీరు చూస్తూ ఉండగానే చూడండి ముద్ద అయిపోతుంది. అప్పుడు గరిటె తిరగడం కష్టం, ఉండకట్టలేదు ఫ్రెండ్స్. ఆ చిట్కా మటుకు చాలా చాలా బాగుంది, పూర్వీకులు చిట్కా చూడండి మనకి ఇప్పుడు ఎంత బాగా పనికొస్తుందని. పులుసుల్లో పెట్టినప్పుడు కూడా మీరు కొంచెం ఉడుకుతున్న పులుసు తీసి, శనగపిండి ముందు నీళ్ళల్లో కలిపిస్తాం కదా బియ్యం పిండిని, కొంచెం ఉడుకుతున్న పులుసు తీసి అందులో వేసి కలిపి పెడితే అస్సలు కలిసిపోతుందట పూర్తిగాను. చాలా బాగుంది ఈ చిట్కా, నాకు బాగా నచ్చింది. ఇది ఉడికిపోయింది, అయిపోయింది. ఇంకా దీన్ని చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది కదా, ఈ మాత్రం ఉడికించిన తర్వాత చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. కలపడం కొంచెం అలాగ, అంటే పొయ్యి మీదే ఉంచే కలపాలి కదా, మళ్ళీ తీసేస్తే అవ్వదు. అది ఇది అయిపోయిన తర్వాత జంతికలు గొట్టాల్లో పెట్టి పిండి ఇడివాను. ఎండలు బాగా ఉన్నాయి ఇక్కడ, అందుకనే పెట్టాము. టమాటా పచ్చడి పెట్టాము, జంతికలు వడియాలు, వడియాలు, ఆవకాయలు బాగా పెడుతున్నాం సరదాగా ఇక్కడ, అన్నీ చేసుకుంటున్నాము మా పిల్లలకి, అన్నీ చేసి పెడుతున్నాం మేము. ఇది అయిపోయింది జంతిక, అలా గట్టిగా చూసారా అలా అయిపోయింది. మరీ గట్టిగా చేయలేదు, ఎందుకంటే మరీ గట్టిగా అయితే మేము జంతికలు గొట్టాల్లో పెట్టి కూడా పిండడం కష్టం కదా, అందుకని ఇలా గరిటె జారు కొంచెం చేస్తాం. బాగా వచ్చాయి అయినా కూడా జంతికలు, తిప్పేసాం చూడగ ఒకళ్ళని పెట్టుకొస్తుంటే ఒకళ్ళు తిప్పేసాం. ఒక స్టూల్ ఉంది నీడలో వేసుకొని వడియాలు పెట్టేసుకొని, తర్వాత స్టూల్తో టేబుల్ ఉంది, ఆ టేబుల్తో పాటు బై అలా వెనక్కి పెట్టేసాం. చాలా ఎండ, ఎండలో పెట్టలేకపోతున్నాం. పొద్దున 8 గంటలకే ఎండ విపరీతంగా ఉంది, పొద్దున పెడితే సాయంత్రం ఎండిపోతున్నాయి వడియాలు,
టమాటా పచ్చడి కూడా అంతే, ఒకటి రోజు ఒకే ఒక్క రోజు పొద్దు నుంచి సాయం దాకాను మొత్తం ఎండిపోయింది టమాటా పచ్చడి కూడాను. ఎంత బాగా వచ్చిందో టమాటా పచ్చడి, అది వీడియో తీయలేదు, నెక్స్ట్ టైం వీడియో పెడతాను, అది కూడా ఇంకా పెడతాను. చాలా బాగుంది. ఎండలో ఇప్పుడు అంతా ఇన్స్టెంట్గా ఉడికించుకుని చేస్తున్నాం కదా, అలా కాకుండా ఎండలో పెట్టించి చెప్తాను. ఇదిగో చూసారా వడియాలు, అదిగో నూనెలో వెయ్యగానే పువ్వులా విడిపోతున్నాయి, ఎంత గుల్లగా ఉన్నాయో. ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి, అన్నీను అసలు గట్టితనం లేదు, చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదేంటంటే బియ్యం పిండి అప్పడాలు. మా ఫ్రెండ్ మైత్రేయ ఉన్నారు, ఆవిడ చెప్పారు బియ్యం నానబెట్టేసి ఒక రుబ్బిసి మెత్తగా ఆవిరి మీద ఒక ప్లాస్టిక్ కవర్తో ఆవిరి మీద పెట్టి ఎండలో పెట్టిండి చాలా బాగుంటాయి అన్నారు. అదిగో ఇది కూడా అంతే, ఎంత బాగా పొంగుతున్నదో చూడండి, అసలు బాగా పొంగుతున్నది. ఇది కూడా చిన్న అప్పడం వేసి పెద్ద అప్పడం అయిపోతుంది చూసారా. ఈ మూడు రకాలు పెట్టానమాట అప్పడాలు. అప్పడాలు రెండు రకాల అప్పడాలు, ఒకటి సగ్గుబియ్యం అప్పడాలు, ఒకటి బియ్యం అప్పడాలు, ఒకటి సగ్గుబియ్యం బియ్యం కలిపిన జంతికలు వడియాలు. ఇవి జంతికల వడియాలాగా అన్నమాట. అది ఇది ఫ్రెండ్స్ మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీలో ఎవరెవరు వడియాలు పెట్టారు, ఏం వడియాలు పెట్టారు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, సరదాగా అందరం చూసుకుందాం మనం కూడాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్లో ఎవరు ఏం వడియాలు పెట్టారు, ఆవకాయలు పెట్టారా లేదా అన్నీ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.